మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోల్కతాలో జరిగిన వైద్యురాలపైన అఘాయిత్యానికి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ డాక్టర్ పైన ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తులను కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుందా? ఎందుకు దేశవ్యాప్తంగా ఇంత ఆందోళన కొనసాగుతుంది? ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా కూడా ఆగ్రహ జ్వాలలు ఎందుకు తగ్గట్లేదు? హమ్కో తీన్ ఘంటా ఖడే రఖ एक पेरेंट्स जिनकी बच्ची 31 इयर्स ओल्ड की ऐसी खत्म हो जाती है. డాక్టర్ కావ్యప్రియగర్ నమస్తే. కావ్యప్రియగర్, కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. రేపు మొత్తం ఆసుపత్రులన్నీ కూడా బందుకు పిలిపినవడం జరిగింది. ఇంత ఆగ్రహ జ్వాలలు ఎందుకు నిర్భయ ఘటన తర్వాత ఇంత భారీ ఎత్తున దేశవ్యాప్తంగా మొదలవుతున్నాయి? అంటే ఒకవైపు కేసు సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆగ్రహానికి కారణం ఏంటంటారు? ఆగ్రహానికి కారణం ఏంటి అంటే, జరిగింది ఎవరికండి? 24/7 డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్ కి. షీఈస్ అ పల్మనాలజీ రెసిడెంట్, డిఎన్బి రెసిడెంట్, సెకండ్ ఇయర్. తన పాటికి తను సిన్సియర్ గా తన డ్యూటీస్ అన్ని చక్కగా అటెండ్ అవుతూ నైట్ 2:00 కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. అండ్ ఇది ఏమి అంటే, దేర్ ఆర్ నో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఇందులో. అంటే ఏమన్నా హాఫ్ డ్రెస్డ్ ఉందా, లేకపోతే పక్కెళ్త అయ్యిందా, లేకపోతే రోడ్ మీద ఒంటరిగా వెళ్తూ ఉంటే నిర్భయ కేసులో లాగా అట్లా జరిగిందా అంటే అట్లా కూడా కాదు. ఇట్ ఈస్ టోటలీ, ఇట్ హాస్ హ్యాపెండ్ ఇన్ అ హాస్పిటల్ వేర్ 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆర్ అవైలబుల్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్, ఒక వ్యక్తి వచ్చి హీఈస్ వర్కింగ్ అండర్ సమ్ పోలీస్ షాడో అని కూడా చెప్పారు చాలా ఛానల్స్ లో. దాన్ని అతను ఆసరాగా తీసుకొని ఆ సిన్సియర్ గా తన డ్యూటీ చేసుకొని జస్ట్ ఆ సెమినార్ రూమ్ లో. ఇప్పుడు చూడండి, డాక్టర్స్ బీయింగ్ డాక్టర్ ఈజ్ నాట్ సో ఈజీ. ఏ ప్రొఫెషన్ అండి, వాళ్ళ ఫుడ్ ని సాక్రిఫైస్ చేస్తుంది, వాళ్ళ టైం ని సాక్రిఫైస్ చేస్తారు, వాళ్ళ నిద్రను సాక్రిఫైస్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ టైం, ఇన్ని సాక్రిఫైస్ చేస్తే ఒక మెడిసిన్ లో సీట్ వస్తే, మెడిసిన్ అయిపోయినాక కూడా పీజీ సీట్ రావాలంటే చాలా కష్టపడాలి. సంజయ్ ఎవరైతే నిందితులుగా చెప్పబడుతున్నారో అతన్ని కాపాడేటువంటి ప్రయత్నం మొదట్లో జరిగింది అనేటువంటి ఒక విమర్శ ఉంది. ఎందుకంటే మొదట్లో ఆత్మహత్య అని దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు, ఆ తర్వాత మరల హత్య నమోదు చేశారు, ఆ తర్వాత క్రమంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత దారుణమైన అత్యాచారం జరిగింది అనేటువంటి విషయం కూడా బయటపడింది. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు కూడా నిందితులు కాపాడేటువంటి ప్రయత్నం చేసినట్టేమన్నా మీకు అనిపించిందా? అనిపించింది, డెఫినెట్ గా అనిపించింది అండి. వాడి యాటిట్యూడ్ కూడా ఎట్లా ఉందంటే, ఉరి తీసుకుంటారా తీసుకోండి అంటే వాడు తెగించేశాడు బేసిక్ గా. అండ్ హీస్ ట్రయింగ్ టు సేవ్ అదర్స్. ఇంకెవరు, మామూలుగా పర్ హ్యూమన్ ఎంత వస్తుంది? 15 grams సెమెన్ వస్తుంది. ఇక్కడ 150 grams వచ్చింది అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇందులో, ఎంతమంది వెనుకుండి ఉంటారు? దీని వెనుక కొన్ని ఎలా ఉండినాయి అంటే, అంటే సమ్ ఏదో దాంట్లో తన ఏదో మెడికల్లీ ఇన్వాల్వ్డ్, తనకేదో ఇన్ఫర్మేషన్ తెలిసింది అక్కడ కొన్ని న్యూస్ దాంట్లో చూసాము. సో మేబీ ఆ తెలిసింది అని వాళ్ళు రియలైజ్ అవ్వడం వల్ల మేబీ తన వైపు తన మీద అత్యాచారం చేశారు అని అనుకుంటున్నాం. స్పర్మ్ కౌంట్ ఎంత వరకు ఉంటుంది? ఇప్పుడు ఆ రిపోర్ట్ లో వచ్చినటువంటి దాన్ని చూస్తే ఎంతమంది దీంట్లో పాల్గొన్నట్టుగా కనబడుతుంది? ఒక 10 members వరకు అనుకోవచ్చు అండి. 15 grams వస్తుంది పర్ హ్యూమన్, అంటే పర్ మ్యాన్. ఇందులో 150 ఉంది అంటే ఆల్మోస్ట్ 10 members ఉండి ఉంటారు. అందులో చాలా దారుణమైన అత్యాచారం అండి ఇది. నాట్ నార్మల్, గ్లాస్ పీసెస్ ఇన్ ద ఐస్, బోన్స్, రిస్ట్ జాయింట్స్, కాళ్ళు విరిచేయడము, మెడ థైరాయిడ్ కార్టిలేజ్ విరిచేయడము, ఎక్కడ పడితే అక్కడ ఆబ్రేషన్స్, ఇన్ని ఇంజురీస్. తను అంటే షీ ఫాట్ టిల్ ద లాస్ట్ మినిట్. ఇన్ని విన్నాక మనము చూస్తే గనక షీ ఫాట్ టిల్ లాస్ట్ మినిట్ అని మనకు అర్థమైంది. సో అండ్ ఆల్సో వెజైనల్ బ్లీడింగ్, హాఫ్ నేకెడ్ గా అట్లా సెమినార్ రూమ్ లో. సెమినార్ రూమ్స్ అంటే ఇట్ ఈస్ వేర్ ద మెడికోస్ స్టడీ యాక్చువల్లీ. అక్కడ మాకు సెమినార్స్ అవుతాయి, లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అవుతాయి అలాంటి రూమ్ లో. అండ్ బేసిక్ గా ఒకటి ఏంటి అంటే, 24/7 ఆన్ కాల్ ఉన్న డ్యూటీ డాక్టర్ కి అంటే ఒక పడుకునే వసతి కూడా లేదా అంత పెద్ద హాస్పిటల్లో. వాళ్ళు మామూలుగా తననే కాదంట, ఎనీ రెసిడెంట్ హూ ఈజ్ ఆన్ డ్యూటీ వాళ్ళు థర్డ్ ఫ్లోర్ సెమినార్ దానికి వెళ్ళి పడుకుంటారంట. అంటే మామూలుగా ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఎలా ఉండాలి అంటే, లెట్ ఇట్ బి గైనీ, క్యాజువాలిటీ ఆర్ ఎనీ అదర్ బ్రాంచెస్, వాళ్ళకంటూ ఒక డాక్టర్స్ రూమ్ ఉండాలి, అందులో వాష్రూమ్ ఫెసిలిటీ ఉండాలి. అండ్ ప్రతి డిపార్ట్మెంట్ క్యాజువాలిటీ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ అన్నది డెఫినెట్ గా ఉండాలి. ఇవేవీ లేకుండా వాళ్ళకి సరిగా వసతులు కల్పించక ఆ థర్డ్ ఫ్లోర్ సెమినార్ రూమ్ లో పడుకోవడం అన్నది ఇట్ ఈస్ వెరీ ప్యాథెటిక్. వినడానికి కూడా మాకే బాధ అనిపించింది. ఇది బయట జరిగిన ఘటన కాదు, గతంలో బస్సులో జరిగినట్టు నిర్భయ ఘటన కూడా కాదు, లేదా ఎక్కడ నిర్మానుష్య ప్రాంతంలో జరిగినటువంటి ఘటన కూడా కాదు. సెమినార్ హాల్లో
మీరు చెప్తున్నట్టు వాళ్ళందరూ మెడికోస్ ఉన్నటువంటి ప్రాంతం, నియర్ బై ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇంత దారుణం జరిగింది. అంటే అందరూ పడుకొని కూడా లేరు కదండి, ఎవ్రీవన్ ఇస్ యాక్టివ్లీ వర్కింగ్ దేర్. అవును, అంతమంది చుట్టుపక్కల ఉన్నా కూడా ఇలాంటి ఘటన జరుగుతుందంటే అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏ రకంగా ఉన్నాయి అనేటివి ఇప్పుడు అందరు క్వశ్చన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, సేఫ్టీ అండ్ వాళ్ళు ఎంత ప్లాన్డ్ గా చేశారు. ఎక్కడ కూడా ఒక సౌండ్, ఇప్పుడు మామూలుగా ఎవరి మీద అటాక్ జరుగుతుందంటే అరవడము ఎంతో కొంత సౌండ్స్ వస్తాయి, కానీ ఇక్కడ ఎటువంటి సౌండ్స్ రాకుండా అసలు జరిగిందని కూడా ఎవరికి తెలియకుండా అంత చేశారు అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ ప్లాన్డ్ థింగ్. దీనిపైన ప్రభుత్వం అనుకున్నంత రీతిలో స్పందించట్లేదు అనేటువంటి విషయాన్ని ఆబ్వియస్లీ అది చాలా క్లియర్ గా తెలుస్తుంది కదండి. దిస్ ఇస్ అంటే చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయిన వెంటనే తర్వాత ఎవిడెన్సెస్ అన్ని తీసేయడానికి కూడా అదంతా కూల్ చేయడము అవన్నీ ఎందుకు చేస్తారు? డెఫినెట్ గా సమ్ హైయర్ అథారిటీస్ ఆర్ ఇన్వాల్వ్ ఇందులో, గవర్నమెంట్ నుంచి ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారని మా అందరికి అనిపించింది. అక్కడ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ చేస్తుంది. సో రెండు గవర్నమెంట్లను కూడా దర్యాప్తుకు సంబంధించి ఒక సీరియస్నెస్ అయితే కనిపించట్లేదా? డెఫినెట్ గా తెలుస్తుంది కదా మనకి. మీరందరూ వైద్యులు ఇప్పటికే నిరసన చేస్తున్నారు కొద్ది రోజుల నుంచి, ఇలాంటి మరలా జరగకుండా ఉండేందుకు ఎలాంటి సజెషన్ చేయబోతున్నారు ప్రభుత్వాలకి, వ్యవస్థలకి? 24/7 డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఫుడ్ గానీ లేకపోతే వాళ్ళు పడుకునే వసతులు గానీ, సేఫ్టీ గానీ, పడుకున్నా కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గానీ. ఇంకొకటి, ఇప్పుడు ఇది అనుకుంటున్నాము, మేము వర్క్ చేసినప్పుడు మా మీద అటెండర్స్ నుంచి అటాక్ అయ్యేది చాలా వరకు. ప్రెగ్నెంట్ ఉమెన్, తను ఏదో డేంజర్ సిచ్యువేషన్ లో వచ్చింది, బీపీ ఎక్కువ ఉంది, పొట్టలో బిడ్డ చనిపోయి వచ్చింది, అది బయట చనిపోయినా మా దగ్గర తీసుకొచ్చాక మేము అనౌన్స్ చేస్తే మా మీద దాడి చేయడానికి వచ్చేవాళ్ళు. సో అంటే వాళ్ళు ఫస్ట్ డినైల్లో ఉంటారు. సో అట్లా మా మీద దాడులు మామూలుగానే జరిగేవి, కానీ ఇది చూస్తే చాలా పకడ్బందీగా తనని డెఫినెట్ గా చంపేయాలన్న ఇంటెన్షన్ తోనే వాళ్ళు చాలా ప్లాన్డ్ గా, అండ్ ఎవరైతే మనకి ఇప్పుడు దొరికాడో ఆ వ్యక్తికి ప్రతి ఒక్కటి తెలుసు. ఆ అమ్మాయి ఎక్కడ వెళ్తుంది అంటే నైట్ షిఫ్ట్ డాక్టర్స్ ఎక్కడ పడుకుంటారు, ఏ టైంలో ఎక్కడికి వెళ్తారు, తనని చాలా మెటిక్యులస్ గా ఫాలో అవుతూ చాలా ప్లాన్డ్ గా చేశారు అని అయితే అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పదలుచుకున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్స్ గానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ గానీ, మెడికల్ కాలేజెస్ గానీ, ఎక్కడైనా కూడా డ్యూటీలో ఉన్న డాక్టర్కి ఫుడ్ గానీ లేకపోతే పడుకునే ఫెసిలిటీస్ గానీ, ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్, అండ్ ఎవ్రీ ఫ్లోర్ షుడ్ హ్యావ్ అ సెక్యూరిటీ గార్డ్, ఎస్పెషల్లీ ఐసీయూస్ దగ్గర, లేబర్ రూమ్స్ దగ్గర, ఈఆర్ ఆర్ క్యాజువల్టీ వార్డ్స్ దగ్గర, అండ్ ఎవ్రీ వార్డ్ షుడ్ హ్యావ్ సెక్యూరిటీ అనమాట. సో అండ్ ఆల్సో పోలీస్ కి రీచ్ అయ్యేది కూడా ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏమన్నా నెంబర్స్, ఫోన్ నెంబర్స్ టు డైరెక్ట్లీ కాంటాక్ట్ ద పోలీస్ అట్లాంటివి కొన్ని డైరెక్ట్ కనెక్షన్స్ కనుక కూడా ఎస్టాబ్లిష్ చేస్తే డ్యూటీలో ఉన్న డాక్టర్ కి దాన్ కాంటాక్టింగ్ ద సెక్యూరిటీ గార్డ్ అవి ఇవి అన్నా కూడా, దానికన్నా కూడా డైరెక్ట్ గా పోలీస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ఒక మెడికల్ ఎమర్జెన్సీ నెంబర్, అంటే మెడికల్ ప్రొఫెషనల్ ఎమర్జెన్సీ నెంబర్స్ ఏమైనా కనుక ఉంటే కూడా డాక్టర్ కి ఇండివిజువల్ గా సేఫ్టీ ఉంటుందని అభిప్రాయం. ఒకవేళ నైట్ షిఫ్ట్ డెలివరీస్ కి వస్తున్నా కూడా, ఇప్పుడు కొందరు ఇంటి నుంచి డెలివరీస్ కి వస్తా ఉంటారండి, ఇంట్లో ఉంటాము, ఇప్పుడు మా లాంటి కన్సల్టెంట్స్ అనుకోండి, మా రెసిడెంట్స్ కాల్ చేస్తారు, మేడం పేషెంట్ ఈజ్ ఇన్ లేబర్, మీరు రావాలి, ఫోర్సెప్స్ చేయాలి లేకపోతే సెక్షన్ తీసుకోవాలి అని మాకు కాల్స్ వస్తూ ఉంటాయి. మేము ఎనీ టైమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, నైట్ 2 కానీ 3 కానీ మేము బయలుదేరేసి రావాలి. కొన్నిసార్లు మా వెహికల్ లేకపోయినా హాస్పిటల్ నుంచి వెహికల్ పంపిస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో కూడా ఎవరికి ఏ టైంలో ఏదైనా జరగవచ్చు, అటువంటి టైంలో కూడా జరగవచ్చు. సో అలా ఉన్నప్పుడు ఒక డైరెక్ట్ ఛానల్ అన్నది మన మెడికల్ ప్రొఫెషనల్స్ కి, పోలీస్ ప్రొఫెషనల్స్ కి, ఎందుకంటే ఈ 2 ప్రొఫెషనల్స్ 24/7 పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏదో ఈ టైంలో పడుకుంటారు అన్నట్టు కూడా కాదు. సో ఒక ఎమర్జెన్సీ నెంబర్ అన్నది కనుక ఎస్టాబ్లిష్ చేస్తే, సో ఒక యాప్ లాంటిది అట్లేదన్నా ఎస్టాబ్లిష్ చేస్తే సో కొంచెం సేఫ్టీ ఉంటుంది, ఎందుకంటే వీఆర్ సపోజ్ టు వర్క్ ఇన్ ద నైట్స్ ఆల్సో, కాబట్టి ఇలాంటిది ఏదైనా డిజైన్ చేస్తే బాగుంటుంది అన్నది అభిప్రాయం. అకార్డింగ్ టు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇంతకుముందు 150 పైగా మిల్లీగ్రామ్స్ స్పర్మ్ కౌంట్ ఉందని చెప్పి 150 గ్రామ్స్ అన్నట్టుగా 10 మంది అనేటువంటి అంచనా చెప్తున్నారు. దాని స్టిల్ ఇప్పుడు చేసి ఉండొచ్చండి, అంటే క్వాంటిటీ మెజర్మెంట్ చూసుకుంటే, ఎస్ క్వాంటిటీ మెజర్మెంట్ కనుక చూసుకుంటే ఎస్ ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ అని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు బంద్ చేస్తున్నారు, దీనికి మీరేం చెప్తారంటే ఎమర్జెన్సీ సేవలు కూడా బంద్ చేయబోతున్నారా? ఎమర్జెన్సీ సేవలు నిలిపివేయట్లేదండి, బట్ ఎలెక్టివ్ అండ్ ఓపీ సర్వీసెస్ మాత్రం నిలిపివేస్తున్నాము. కానీ ఒకటి చెప్తాను, ఒకరోజు నిలిపివేసినంత మాత్రాన దేశం ఏదో మారిపోతుందని కాదు, ఈ వ్యవస్థలో చాలా ఖచ్చితమైన మార్పులు అయితే తీసుకురావాలి.
ఇది ఒక రోజు ఉంటది, రెండు రోజులు ఉంటది, మహా అంటే ఒక వారం ఉంటది, బట్ తర్వాత సిచ్యువేషన్ అయిపోతుంది, ఎవరు పట్టించుకోరు. కానీ ఈ సిచ్యువేషన్ ని ఇప్పటికిప్పుడే గనక జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళకి గనక చక్కగా పనిష్మెంట్ ఇస్తే ఇంతమంది చాలా నిస్వార్థంగా సేవలు చేస్తున్న వాళ్ళకి ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ అన్నది ఉంటుంది. అండ్ ఇక మీదట కూడా మన లా ఏంటంటే ఇట్లాంటి వాటికి కొంచెం అగ్రెసివ్ గా వాళ్ళు అప్రోచ్ అయ్యి నిందితులను పట్టుకొని అప్పటికప్పుడు కనుక వాళ్ళని పనిష్ చేస్తే చాలా మందికి కొంచెము సెక్యూర్ గా కూడా ఫీల్ అవుతారు, హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. సో దీన్ని దయచేసి డిలే చేయకుండా ఎంత తొందరగా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి అంత అగ్రెసివ్ పనిష్మెంట్ ఇస్తే ఇలాంటివి కంట్రోల్ అవుతాయి. భయం అన్నది ఉండాలండి సొసైటీలో. దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి వైద్యుల ఆందోళన, కోల్కతాలో జరిగినటువంటి అతి దారుణమైనటువంటి ఘటనకు సంబంధించి ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. బట్ అనుకున్న స్థాయిలో ప్రభుత్వం నుంచి ఈ కేసుకు సంబంధించిన పురోగతి ఉండట్లేదు అనేటువంటి ఒక ఆందోళన కలిగిస్తున్నారు. అంతేకాక వైద్యులందరూ కూడా డిమాండ్ చేస్తుందంటే మాకు రక్షణ కల్పించాలి, సేఫ్ గా మీ వైద్యం వృత్తి చేసుకునేటువంటి విధంగా ఒక భరోసాను కల్పించాలి, ఈ ఘటన తర్వాత భయాందోళన కలుగుతుంది అనేటువంటి ఒక అంశాన్ని మహిళా డాక్టర్లందరూ కూడా తెరపైకి తీసుకువస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన స్పందించి ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుంది, కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి ముందడుగు పడుతుంది అనేటువంటి అంశాన్ని చూస్తూనే ఉండండి సుమతి.